ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ మంగళవారము. స్వర్గాధిపతి అయిన దేవుడు అంతములేని సామ్రాజ్యమును నెలకొల్పును. అది అజేయమైన ఆ రాజ్యములన్నింటిని కూలద్రోసి శాశ్వతముగా మనును. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనము నుండి 45వ వచనం వరకు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనము నుండి 45వ వచనం వరకు. ఏలిక దర్శనమున ఒక మహావిగ్రహము తమ ముందట నిలిచియుండుట గాంచితిరి. అది తలతల మెరయుచు భీతి గొలుపుచుండెను. దాని తలను మేలిమి బంగారముతో చేసిరి. వక్షమును చేతులను వెండితో చేసిరి. ఉదరమును తొడలను కంచుతో చేసిరి. కాళ్ళను ఇనుముతో చేసిరి. పాదములను ఇనుము మట్టి కలిపి దాని మిశ్రమముతో చేసిరి. తమరు ఆ బొమ్మ వైపు చూచుచుండగా మానవ చేయి సోకకుండానే ఒక కొండ నుండి పెద్ద రాయి పగిలి క్రింద పడెను. అది ఇనుముతో మట్టితో చేసిన ఆ బొమ్మ కాళ్లకు తగిలి ఆ కాళ్లను ముక్కలు ముక్కలు చేసెను. వెంటనే ఇనుము మన్ను కంచు వెండి బంగారములు పిండి అయ్యెను. అవి వేసవిలో కళ్ళమున కనిపించు పొట్టు వలె అయ్యెను. గాలికి ఆ పిండి లేచిపోయెను. తరువాత ఆ ప్రతిమ జాడ కూడా కనిపింపలేదు. కాని విగ్రహమును పడగొట్టిన ఆ రాయి కొండవలే పెరిగి భూలోకమంతటా వ్యాపించెను. ఇది కళ. ఇక ప్రభువుల వారికి ఈ కళ భావమును వివరింతుము. ఏలిక రాజులకు రాజు, స్వర్గాధిపతి అయిన దేవుడు తమరిని చక్రవర్తిని చేసెను. మీకు అధికారమును శక్తిని కీర్తిని దయచేసెను. ఆయన మిమ్ము నరలోకమునకు జంతు పక్షి కోటులకు రాజును చేసెను. ఆ బొమ్మ బంగారు తల మీరే. మీ తరువాత మీ సామ్రాజ్యము కంటే చిన్నది మరియొకటి వచ్చును. దాని తరువాత మూడవదిగా కంచు సామ్రాజ్యము వచ్చును. అది లోకమంతటిని ఏలును. దాని తరువాత ఇనుము వలె బలమైన 4వ సామ్రాజ్యము వచ్చును. అదన్నింటినీ పడగొట్టి ముక్కలు చేయును. ఇనుము అన్నింటినీ బ్రదలు చేయునట్లే అది పూర్వపు సామ్రాజ్యములన్నింటినీ పడగొట్టి ముక్కలు చేయును. మీరు విగ్రహము పాదములను ఇనుము మట్టి కలిపి మిశ్రమముతో చేయబడియుండుట చూచితిరి. అట్లే ఆ 4వ సామ్రాజ్యము 2గా చీలిపోవును. మట్టిని ఇనుముతో కలిపిరి. కనుక ఆ రాజ్యమునకు ఇనుమునకు ఉన్నంత బలముండదు. బొమ్మ పాదాల వ్రేళ్లలో ఇనుము మన్ను కలిసియున్నవి కదా. అట్లే సామ్రాజ్యమున కొంత భాగము బలముగా కొంత భాగము దుర్బలముగా ఉండును. మీరు ఇనుము మట్టితో కలిసియుండుట చూచితిరి. అట్లే ఆ సామ్రాజ్యములోని ఉభయ భాగముల రాజులు వివాహ సంబంధము ద్వారా ఐక్యము కాగోరుదురు. అయినను ఇనుము మట్టితో కలియినట్లే ఆ ఉభయ రాజ్యముల రాజులు కలియరు. ఆ రాజుల కాలమున స్వర్గాధిపతి దేవుడు అంతములేని సామ్రాజ్యమును నెలకొల్పును. అది అజేయమై ఆ రాజ్యములన్నింటినీ కూలద్రోసి శాశ్వతముగా మనును. మీరు కొండ నుండి మానవ చేయి సోకయే రాయి పగులుటను చూచితిరి. అది ఇనుము కంచు మన్ను వెండి బంగారములతో చేసిన విగ్రహమును పడగొట్టుటకు గాంచితిరి. మహాదేవుడు భవిష్యత్తులో ఏమి జరుగునో మీకు తెలియజేయుచున్నాడు. నేను మీ కలను దాని భావమును యథాతముగా తెలియజేసి తిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
భక్తి కీర్తన. ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనము వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో, ఈ కట్టడములను మీరు చూచుచున్నారు గదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవి అన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలకువతో ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినది అనియు చెప్పుదురు, కాని మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గురించి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కాని అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.